हेलो फ्रेंड्स, मन वीडियो बीटेक डिग्री एग्जाम जरूता लेदा जूम लेदा ऑनलाइन क्लासेस के अटेंड काने वालक कंडोनेशन पड़ता एग्जाम एपड़ जरूता है ये मोड एग्जाम कंडक्ट करो हॉलिडेज इंक वर्क उठाई नेक्स्ट एकेडमिक एपड़ स्टार्ट वीट मैं तेजकदा ఇంకోటి ఈ వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. 100 రూపీస్ ఎలా విన్నవాలి దాని కాన్సెప్ట్ గురించి మీరు తెలుసుకోండి. మర్చిపోకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్వి చాలా ఫాస్ట్గానే మనం అప్లోడ్ చేద్దాం. ప్రతి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గానే తెలుస్తుంది మనకి. ఇప్పటి నుంచి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీద కొత్తగా చేస్తున్నాం మన వీడియో. సో ఇప్పుడు యూజీసీ, మనకి యూజీసీ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ అంటే ప్రతి ఒక్క హైయర్ ఎడ్యుకేషన్ ఒక ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని పెంచడం వాటి గురించి యూజీసీ కమిషన్ ఉంటుంది. యూజీసీ కమిషన్ మనకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, యూజీసీ మనకి రీసెంట్గా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆన్లైన్లోనే క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆన్లైన్లోనే వినా ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆన్లైన్లోనే క్లాసెస్ వినేలా ప్లాన్ చేస్తున్నారు. మ్యాక్సిమం అన్ని కాలేజెస్ క్లాసెస్ అనేది ఆన్లైన్లోనే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి ఎప్పటి నుంచో. ఇంకా క్లాసెస్ అటెండ్ అవ్వని వాళ్ళు అటెండ్ అయ్యే వాళ్ళని చూడకుండా ఎలాగో అలాగో క్లాస్ అనేది మే 15th వరకు కంప్లీట్ చేసేయమని ఆర్డర్స్ వచ్చాయి. 15th వరకు ఆల్మోస్ట్ ల్యాబ్స్ కూడా మీకు ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే. అయితే రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే, ఇది రియల్ న్యూస్ ఫ్రెండ్స్, అయితే ఎగ్జామ్స్ అనేవి 3 అవర్స్ జరిగేది మనకి, 3 అవర్స్ నుంచి 2 అవర్స్కి డిక్రీజ్ చేశారు. ఈవెన్ డిగ్రీ అండ్ బీటెక్ డిక్రీజింగ్ చేయమని చెప్పారు. ఎగ్జామ్ ఎప్పుడైతే మీకు కండక్ట్ చేయడం జరుగుతుందో, కండక్ట్ చేసే ముందు మీకు ఆఫీషియల్ నోటీస్ అనేది కూడా వస్తుంది మీ యూనివర్సిటీ నుంచి. దాని గురించి మనం దాని అంత వచ్చేవరకు మనం వెయిట్ చేద్దాం. ఇది ఎగ్జామ్స్ ఎలాగంటే 2-3 టైప్స్ ఆఫ్ మోడ్స్ వీళ్ళు అడ్వైజ్ ఇచ్చారు. ఒకటి ఏంటంటే ఆబ్జెక్టివ్ బేసిడ్ ఓఎంఆర్ షీట్, మీ అందరు తెలిసే ఉంటుంది. పాలిసెట్ స్వీప్లో కానీ ఎంసెట్ ఎంట్రన్స్లో కానీ సిస్టంలో మనం ఆబ్జెక్టివ్స్ పెడుతూనే ఉంటాం. అంతకుముందు అయితే పాలిసెట్ స్వీప్ డైరెక్ట్ ఓఎంఆర్ షీట్స్ ఇచ్చి అందులో ఆబ్జెక్టివ్ ఇచ్చేవాళ్ళు. అలాగే ఇది అంతే, కొత్తదంతా ఆన్లైన్ పద్ధతిలో చేద్దామని ప్లానింగ్ ఉంది. ఒక్కొక్కలో 3 షెడ్యూల్స్, 3 టైమింగ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మెంబర్స్, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ అలా పెట్టడం ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. తక్కువ టైం ఇచ్చేసుకొని ఇప్పుడు ఏంటి అంటే 50% కాలేజ్ నుంచి మార్క్స్ వేసేలా, 50% మీరు రాయడం వల్ల ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల వేయడం ఇలాంటివి నిర్వహిద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో మీరు కొంచెం చదివితే సరిపోద్ది, మ్యాక్సిమం పాస్ అవడానికి చాలా ఈజీ ఈ టైంలోనే. సో చదవడానికి ఇప్పుడు రెడీ అవ్వండి, ఇంత టైం లేదు. ఇక మే మంత్ ఎలాగైనా మీరు ఇంట్లోనే ఉంటారు. మే మంత్లో మీకు ఏదో ఒక న్యూస్ మీ కాలేజ్లో చూస్తూనే ఉంటుంది. చదవడం స్టార్ట్ చేయండి ఈ మేలో. ఇక కండోనేషన్ అంటే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వకపోతే కండనేషన్ పడుతుంది, అటెండెన్స్ పక్కా ఉండాలి అని కదా అనుకుంటుంది. భయపడి అటెండ్ అవుతున్నారు, భయపడి అటెండ్ అవ్వకండి ఫ్రెండ్స్. క్లాస్ వినాలి అని, ఏదైనా నేర్చుకోవాలి అని, దాని గురించి మాత్రమే అటెండ్ అవ్వండి. అటెండ్ అవ్వకపోతే కండనేషన్ పడడం ఇలాంటిది ఏమీ ఉండదు. విలేజ్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, నెట్ కనెక్షన్స్ ఉండవు, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటిది ఏదైనా చెప్పి తప్పించుకోవచ్చు. కండనేషన్ అయితే ఏమీ ఉండదు. గైడ్లైన్స్ ఇక్కడ ఇచ్చిన న్యూస్ ప్రకారం కండనేషన్ అయితే ఎవరికి పడదు. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అటెండెన్స్ పడుతుంది. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే పెద్ద బాధ్యతగా ఉంది ఈ టైంలో. కండనేషన్ వేయడం ఇదంతా ఏమి ఉండదు.
ఎగ్జామ్స్ మాత్రం పక్కా ఉంటాయి ఫ్రెండ్స్, డిగ్రీ బీటెక్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రిపేర్ అయితే అవ్వండి. ఎగ్జామినేషన్ బోర్డ్ ఇందులో చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, they may include MCQ or OMR based examination, open book examination, open choices, assignment or presentation based assessments, etc. 3 hours to 4 hours assigned to each examination if needed arises, but without compromising the quality, so the process may be completed in multiple shifts and at the same time sanctify to evaluate the performance of a student is also maintained. ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్, 3 to 2 hours కి డిక్రీస్ చేయడం, ఇలా ఓమార్ పేజుల్లో చాలా సింపుల్గా ఎగ్జామ్ అనేది ఫినిష్ అయ్యేలా సోషల్ డిస్టాన్సింగ్తో పాటు యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ టర్మినల్ ఇంటర్మీడియట్ సెమిస్టర్ ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్ యాజ్ పర్ కేర్ ఆర్డినెన్సెస్ రూల్స్ రెగ్యులేషన్స్ సోషల్ డిస్టాన్స్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఇన్నోవేటివ్స్ అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేర్చుకున్నది ఇంతే. ఇంకా ఏసీటీ అంటే ఏంటో కూడా తెలుసుకోండి. ఏసీటీ అంటే ఇట్స్ అన్ అప్రూవల్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ అండ్ ద కాలేజెస్. ఇఫ్ ద కాలేజెస్ డస్ నాట్ హ్యావ్ డెవలప్మెంట్ ఇన్ ఎనీ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ డస్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఇన్ దర్ ల్యాబ్స్, ద కాలేజ్ will suspended for 1 year and it continues, college also dismiss it. So this is the AICT, it's an approval process among the government in the central level. చెప్పినట్టుగానే 100 rupees విన్ అవ్వడం ఎలా ఏంటి అంటే, డిస్క్రిప్షన్లో మీకు యూజీసీ గైడ్లైన్స్ పీడిఎఫ్ లింక్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు మీరు కూడా. ఇంకా 100 rupees ప్రాసెస్ ఏంటి అంటే, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అలా పనిచేసి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, ఎవరికైనా షేర్ చేయండి. ఫాలో అయిన ప్రతి ఒక్కరు రేపు ఈవినింగ్ సండే 6 PM మీరు స్టోరీలో మీరు ఫాలో అయిన ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టోరీ చూడండి. 5 questions ఉంటాయి, 5 questions కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ముందుగా కరెక్ట్గా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగే వాటి గురించే, మీకు తెలిసిన వాటి గురించే ఉంటాయి సింపుల్ క్వశ్చన్స్. వాటికి కరెక్ట్గా ముందుగా అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే 100 rupees తక్కుతాయి. ఇలాంటివి ఎర్నింగ్స్ గురించి కూడా మన వీడియోస్ పెడతాం మనం, మనీ గెలుచుకోవడం అంటే క్విజ్ ప్రోగ్రామ్ లాంటివే కాకుండా సింపుల్గా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం మనీ అనేవి ఉంటాయి. పేటిఎం లిఫాఫా ఫోన్పే ఇలా దమ్ సెలెక్ట్ చేసుకొని ఇవ్వడం, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్ న్యూస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాస్ట్గా న్యూస్ పెడదాం మనం. లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.